ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొదటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. లూకాసువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వినిరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. తండ్రి వీరేమి చేయుచున్నారో వినిరగరు గనుక దయచేసి వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి మాటగా సిలువలో ఆయన పలికాడు. క్షమించుటలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ భూమి మీద ఎంతోమంది దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనేవారు పుట్టారు, చనిపోయారు. కానీ భూప్రపంచంలో క్షమించమని పలికినటువంటి మొట్టమొదటి దేవుడు, ఏకైక మానవుడు, సత్యదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ క్షమించుటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే, ఈ క్షమాపణ గుణాన్ని కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ జీవితంలో నువ్వు మనశ్శాంతిని, నెమ్మదిని, ఆదరణను, ధైర్యమును, దేవుని యొక్క కాపుదలను, భద్రతను నీ జీవితంలో నువ్వు పొందుకునగలుగుతావు. ఈరోజు చాలామంది వారి కుటుంబాలలో వారి బిడ్డలు లేదా భార్య భర్త వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను క్షమించలేకపోవటం బట్టి, హృదయాన్ని కఠినపరుచుకోవటం బట్టి చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. చాలామంది మనశ్శాంతి లేని జీవితాన్ని అనుభవిస్తున్నారు. చాలామంది మనసులో కలవరపడుతున్నారు. కనుక ఎప్పుడైతే మనము మన తోటి వారిని క్షమించగలుగుతామో అప్పుడే దేవుని యొక్క కనికరము మన పైకి వస్తుంది. ఎప్పుడైతే మన తోటి వారిని మనం క్షమించగలుగుతామో అప్పుడే దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. దేవుడు ఏమని చెప్పాడంటే, నీవు నీ యొక్క సహోదరుని క్షమించిన యెడల పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా నిన్ను క్షమించును అని చెప్పి మరి దేవుని యొక్క లేఖనాల్లో రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏమని, నీ సహోదరుని హృదయపూర్తిగా కనుక నువ్వు క్షమించకపోయినట్లయితే దేవుడు నిన్ను క్షమించడు అని చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 18:35. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనని. హృదయపూర్వకంగా క్షమించడం మనం నేర్చుకోవాలి. హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు క్షమించడం నేర్చుకోగలుగుతావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునగలుగుతావు. చూడండి, యేసు ప్రభువారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన వాడిని క్షమించాడు. ఏమండి, మరి తన ముఖం మీద ఉమ్మేసిన వారిని క్షమించాడు. వెనకాల పిడిగుద్దులు గుద్దినటువంటి వారిని క్షమించాడు. చేతిలో బ్రేకులు కొట్టినటువంటి వాడిని క్షమించాడు. దేవుని కుమారుడు అయితే దిగిరమ్మన్నటువంటి వాడిని క్షమించాడు. ఏమని, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమన్నటువంటి వ్యక్తిని క్షమించాడు. ఇట్లా యేసుప్రభు వారిని అపాసం చేసినటువంటి వారందరినీ కూడా యేసుప్రభు వారు హృదయపూర్తిగా క్షమించి ఆయన మనకు మంచి మాదిరిని చూపించాడు. ఒక మంచి మాదిరి కలిగినటువంటి క్రైస్తవుడు తన తోటి వారిని క్షమించడం ద్వారా మరి గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని కలిగి జీవించగలుగుతాడు. అలాగనే యేసప్పు కూడా తన పట్ల చేసినటువంటి అపరాధాలన్నిటిని కూడా, సోదరులు చేసిన అపరాధాలన్నిటిని కూడా క్షమించగలిగాడు. కనుకనే యేసేపును దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఒకవేళ యేసేపు కనుక గుంట్లో పడేసినటువంటి అనలను కనుక క్షమించలేకపోయినట్లయితే, 20 తులాలకు అమ్మివేసినటువంటి అనలను కనుక తాను క్షమించలేకపోయినట్లయితే ఆయనకు దేవుడు తోడుగా ఉండేవాడు కాదు. ఏమంటే ఒకవేళ ఆయన క్షమించలేకపోయినట్లయితే మరి యేసేపు అంచెలంచెలుగా హెచ్చించబడేవాడు కాదు. ఏమని, తను మనశ్శాంతిగా బ్రతికేవాడు కాదు. మరి పోతిపరు భార్య కూడా మరి తను సరస్సాలలో వేయబట్టడానికి కారకురాలైనప్పటికీ కూడా సరస్సాలలో యేసేపేమి నిద్రలేని రాత్రులు ఏమి గడపలేదు. సరస్సాలలో యేసేపేమి మరి ఏమని గందరగోళంగా ఆయన జీవిస్తూ కోపంతో ఆవేశంతో ఆయన ఏమి రగిలిపోలేదు. ఏమని, క్షమించలేకపోతే మనలో కోపం పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనము మన తోటి వారిని క్షమించగలుగుతామో, మన పట్ల అపరాధాలు చేసినటువంటి వారిని దేవుడు మనలను క్షమిస్తాడు. ఆ తర్వాత వారికి ఏమని ప్రతీకారం ఎలా చేయాలనేది దేవుడు చూసుకుంటాడు. కనుక శత్రువు పట్ల దేవుడు ప్రేమని చూపించమన్నాడు తప్ప ఏమని ప్రతీకారాన్ని చూపించమని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు.
కనుక నీవు నీ సహోదరుడు పట్ల క్షమాగుణాన్ని కలిగి ఉన్నావా? నీకు అన్యాయం చేసినటువంటి వారిని నువ్వు క్షమించగలుగుతున్నావా? నిన్ను బాధ పెట్టినటువంటి వారిని నువ్వు క్షమించగలుగుతున్నావా? నిన్ను అపహాస్యం చేసినటువంటి వారిని నువ్వు క్షమించగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు క్షమించలేకపోతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. కాబట్టి అయ్యా, నాకు ఆ క్షమించేటువంటి హృదయమును నాకు దయచేయండి ఆయన, ఆ క్షమించేటువంటి గుణము కలిగిన మనసు నాకు ఇవ్వు నాయన అని నువ్వు దేవుణ్ణి బ్రతిమలాడుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆ క్షమించే గుణాన్ని, ఆ క్షమించేటువంటి హృదయాన్ని దేవుడు నీకు మరి దయచేస్తాడు. కనుక నువ్వు కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఈ భూమి మీద నువ్వు ప్రశాంతంగా, నెమ్మదిగా, సమాధానంగా నువ్వు బ్రతకగలుగుతావు. ఈరోజు చాలామంది ఏమని సమాధానంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా బ్రతకలేకపోవడం గల కారణం ఏమిటంటే వారిలో క్షమించే గుణం లేకపోవటం బట్టి. ఎవరిలో క్షమించేటువంటి గుణం అనేది ఉండదో వారి జీవితంలో వారు మనశ్శాంతిగా, ప్రశాంతంగా, సంతోషంగా బ్రతకలేరు. కాబట్టి దేవుడు క్షమించమని చెప్పాడు, కనుక నువ్వు కూడా క్షమించడం నేర్చుకోవాలి. నువ్వు క్షమించినంత కాలం కూడా ఈ భూమి మీద నువ్వు ఒక ఘోరమైన వ్యాధి కలిగినటువంటి వాడిగా, కలవరపడేటువంటి వాడిగా, భయపడేటువంటి వాడిగా, లేకపోయినట్లయితే ఒక భయంకరమైన వ్యక్తిగా ఈ లోకానికి నువ్వు కనపడతావు. నువ్వు భయంకరమైనటువంటి వ్యక్తిగా ఈ లోకానికి నువ్వు కనపడకుండా ఉండాలి అనంటే నీలో ఏ గుణం ఉండాలంటే క్షమించేటువంటి గుణం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే స్తెఫెను కూడా మరి తను సువార్తను ప్రకటించినప్పుడు, తన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యం సత్యాన్ని ఆయన బోధించినప్పుడు, వాళ్ళందరూ కూడా రాళ్ళు రువి మరి స్తెఫెను చంపచూసినప్పుడు స్తెఫెన్ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి ఈ పాపాన్ని వారి మీద మోపొద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. స్తెఫెన్లో కూడా ఏ గుణం వచ్చిందంటే క్షమించేటువంటి గుణం అనేది వచ్చింది. అందుకే నేను ప్రశాంతంగా తల వంచి తన ఆత్మను మరి దేవునికి అప్పగించాడు. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథము 7:59 ప్రభును గురించి మొరపెడుచు యేసు ప్రభా నా ఆత్మను చేర్చుకునమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చూడండి, అతడు మోకాలోని ప్రభా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ పాపాన్ని వారి మీద మోపొద్దయ్యా అని చెప్పి ఎవరిని స్తెఫెను ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడో. కాబట్టి మరి నీ జీవితంలో ఇలాంటి క్షమించే గుణం నీకు కావాలి అంటే అది కేవలం యేసుని బట్టే అది నీకు దొరుకుతుంది, అది కేవలం దేవుని బట్టే అది నీకు దొరుకుతుంది. కనుక దేవా, ఆ క్షమించే మంచి మనసు నాకు ఇవ్వయ్యా, ఆ క్షమించే మంచి హృదయం నాకు ఇవ్వయ్యా అని ప్రభు సందులో ప్రార్థించు. తప్పనిసరిగా నీ మనసును ఆయన మారుస్తాడు, నీ హృదయాన్ని ఆయన మారుస్తాడు. ఇక నీ రహస్య పాపాలు ఏదన్నా ఉన్నట్లయితే ఆ రహస్య పాపాలను దేవుని దగ్గర ఒప్పుకో. నీ రహస్య పాపాలు నీకు నిద్ర లేకుండా చేస్తాయి, నీ రహస్య పాపాలు నిన్ను ప్రశాంతంగా బ్రతకనీయకుండా చేస్తాయి, నీ రహస్య పాపాలు నిన్ను ఆందోళన పెడతాయి, నీ రహస్య పాపాలు నీకు మనోవేదనను కలగజేస్తాయి, నీ రహస్య పాపాలు ఏమండి నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటాయి. అందుకని కీర్తనగారుడు అంటాడు, అయ్యా నేను రహస్యంగా చేసినటువంటి తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన రహస్య పాపాలు మన దేవునికి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి మన దేవుని సన్నిధిలో వాటిని ఏం చేయాలంటే ఒప్పుకొని మనము విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. నాయనా, నేను చేసినటువంటి రహస్య పాపాలు చూడండి, 19:12 తన పొరపాట్లు కనుగొనగలవాడేవాడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. అయ్యా, నేను రహస్యంగా ఏ తప్పులైతే చేశాను, రహస్యంగా అయ్యా నీకు వ్యతిరేకంగా ఏ ఆలోచనలు అయితే ఆలోచన చేశాను, నీ వాక్యానికి వ్యతిరేకంగా నేను ఏ ఆలోచనలు అయితే ఆలోచించాను, నీ వాక్యానికి వ్యతిరేకంగా ఏ తలంపులు అయితే నేను తలంచాను, నీ వాక్యానికి వ్యతిరేకంగా నేను ఏమైతే నేను వాక్యానికి వ్యతిరేకంగా నేను ఏమైతే నేను మాట్లాడాను వాటన్నిటిని కూడా క్షమించయ్యా అన్నాడు. ఆ రహస్య పాపాలు అనేవి, ఆ రహస్య ఆలోచనలు అనేవి నీకు నీ దేవునికి మాత్రమే తెలుస్తాయి తప్ప ఇక మిగతా వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. నీకు రహస్య ఏమని పాపపు ఆలోచనలు నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే ఆయనకి రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది, ఆయన ఆత్మ నిన్ను పవిత్రపరుస్తుంది, ఆయన యొక్క సన్నిధి నిన్ను పవిత్రపరుస్తుంది. అప్పుడు నువ్వు ఈ భూమి మీద ప్రశాంతంగా నువ్వు ఉండగలుగుతావు. అప్పుడు ఈ భూమి మీద నువ్వు ఏమండి మనశ్శాంతిగా నువ్వు ఉండగలుగుతావు. కనుక నీ రహస్య పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావా? ఎన్నిసార్లు ఒప్పుకున్నా కానీ మళ్ళా తిరిగి ఆ రహస్య పాపాలను చేస్తున్నావా?
అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఒకసారి పశ్చాత్తాపంతో కన్నీళ్లతో మొరపెట్టు, నీ ప్రార్థన విధానాన్ని మార్చుకో. ఇక లోతైనటువంటి పశ్చాత్తాపం నాకు ఇవ్వయా, నీ మీద ఆధారపడే జ్ఞానాన్ని నాకు ఇవ్వయా, నీ సన్నిధిలో మొరబెట్టే జ్ఞానాన్ని నాకు ఇవ్వయా, నీ సన్నిధిలో కన్నీరు కార్చి నాయన నా పాపాలు విడిచిపెట్టు నాకు నేర్పించయ్యా, పాప క్షమాపణ కలిగిన ప్రార్థన నాకు నేర్పించయ్యా, నన్ను దోషిగా తీర్చయ్యా, నా అంతరంగంలో నీవు నివసించేటట్లుగా శుద్ధత దయచే నాయన అని నీ రాష్ట్ర పాపాలను దేవుని దగ్గర ఒప్పుకో, అప్పుడు నువ్వు క్షమించబడతావు. నీ రాష్ట్ర పాపాలను నీలోనే పెట్టుకుని దేవాన్ని వాడుకో అంటే దేవుడు నిన్ను వాడుకోలేడు. నీ రాష్ట్ర పాపాలు నీలోనే పెట్టుకుని దేవా నాకు మనశ్శాంతి ఇవ్వయా అంటే దేవుడు నీకు మనశ్శాంతి ఇవ్వలేడు. నీ రాష్ట్ర పాపాలు నీలోనే పెట్టుకుని ఎవరిని దేవా నన్ను బలపరచయ్యా అంటే దేవుడు నిన్ను బలపరచలేడు. వ్యక్తిని దేవుడు బలపరిచి గొప్పగా వాడుకోవాలి అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి రాష్ట్ర పాపాలు క్షమించబడాలి. రాష్ట్ర పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడు ఆ వ్యక్తి ఈ భూమి మీద మనశ్శాంతిగా బ్రతకగలుగుతాడు. అందుకనే కీర్తనగాడు తన రాష్ట్ర పాపాలను దేవుని ఎదుట ఒప్పుకుని కన్నీళ్లతో పశ్చాత్తాపడి దేవుడిచ్చేటువంటి నెమ్మదిని సంతోషాన్ని ఈ భూమి మీద అనుభవించగలిగాడు. ఒకవేళ క్రైస్తుడు అయ్యుండి కూడా, దేవుని నమ్ముకుని కూడా, దేవుని మందిరానికి వెళుతుండి కూడా, ఒకవేళ నువ్వు హృదయంలో మనశ్శాంతిని నెమ్మదిని నువ్వు అనుభవించలేకపోతున్నట్లయితే దేవుడు ఈ క్షణంలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధి యథార్థంగా ప్రభా ఆ రాష్ట్ర పాపాలు ఎలా ఒప్పుకోవాలో నాకు తెలియదయ్యా, ఆ రాష్ట్ర పాపాల విషయంలో ఎలా పశ్చాత్తాపడాలో నాకేం తెలియదయ్యా, నీకు యాలలా కావాలయ్యా, నిల్లు బిడలయ్యా, నిల్లు లబుకూలాలయ్యా, నీవేలా ఆధారమయ్యా, నీవేలా ఆశ్రయమయ్యాలి. దేవుని తట్టు తిరిగి యథార్థంగా ప్రార్థించు, ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ రాష్ట్ర పాపాలు ఎలా విడిచిపెట్టాలో ఆత్మదేవుడు నీకు అద్భుతంగా సహాయం చేస్తాడు. ఇగో రాష్ట్రకరమైనటువంటి అవమానకరమైనటువంటి పాపాలను మేము విసర్జించామని చెప్పి అబోసినటువంటి పౌలు ఎవరిని కొరిందులకు చెప్తూ ఎవరిని తాను ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. చూడండి చూడండి, రెండవ కొరిందులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకునకయు, దేవుని వాక్యమును వంచనగా బోధించుకయు, సత్యమును ప్రత్యక్షపరచబడటం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అవమానకరమైన రహస్య కార్యాలనంతా అపోస్తలైన పౌలు ఏమంటున్నాడంటే విసర్జించేశానంటున్నాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆయాసకరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పేసుకున్నాడు పౌలు గారు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు పౌలు గారు. ఏమని రాష్ట్ర పాపాలు దేవునికి తెలుస్తున్నాయి అన్న విషయాన్ని ఏమని పౌలు గారు గుర్తించాడు. అందుకనే అంతరంగము శుభ్రంగా ఉండాలని పౌలు గారు కోరుకున్నాడు. అంతరంగము శుభ్రంగా లేకపోతే ఏ వ్యక్తిని కూడా దేవుడు బలపరిచి వాడుకోలేడని. దేవుడు కావాల్సింది ఏమిటంటే అంతరంగ స్వభావం అనేది దేవునికి కావాలి. నీ అంతరంగ వైఖరి అనేది దేవునికి కావాలి. నీ అంతరంగ వైఖరి దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నీ అంతరంగ ఏమని వైఖరి సౌందర్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నీ అంతరంగ వైఖరి క్షమించే గుణము కలిగినదిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అందుకనే అపొస్తలైనటువంటి పౌలును పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో బలపరిచి నడిపించాడు. నువ్వు కూడా దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడాలని కోరుకుంటున్నావా? నువ్వు కూడా ఏమని దేవుని సన్నిధిని అనుభవించాలని భూమి మీద నువ్వు కోరుకుంటున్నావా? అయితే రహస్యముగా చేసినటువంటి పాపాలు, రహస్యముగా ఆలోచిస్తున్న ఆలోచనలు దేవుని ఎదుట ఒప్పుకో, దేవుని ఎదుట ఒప్పుకో. దేవుడు నీ మీద కనికరపడతాడు, దేవుడు నీ మీద జాలిపడతాడు. కుష్ఠరోగిని ముట్టి శుద్ధునిగా చేసినట్లుగా ఆయన నీ హృదయాన్ని తాకి ఆయనను పరిశుద్ధపరుస్తాడు. ఆయన ఆత్మచేత నీ ఆత్మను కడిగేస్తాడు, ఆయన కడిగేస్తాడు, ఆయనను శుభ్రపరుస్తాడు. కానీ యథార్థంగా దేవుని దగ్గర నీ రాష్ట్ర పాపాలను కన్నీళ్లతో ఒప్పుకోగలుగుతున్నావా? నీ అంతరంగ పాపాలను దేవుని ఎదుట ఎవరిని ఒప్పుకోగలుగుతున్నావా? ఒకవేళ దేవుని ఎదుట నీ రాష్ట్ర పాపాలను ఒప్పుకోలేకపోయినట్లయితే, నువ్వు ఒకవేళ ఎంత భక్తిపరుడు అనుకున్నప్పటికీ, నువ్వెంత భక్తి చేస్తున్నప్పటికీ నీ జీవితంలో దేవుడిచ్చే నెమ్మదిని సంతోషాన్ని అనుభవించలేదు. హే భట్నాడు, నా రూములో నేను పాపాన్ని కప్పుకుని ఎడలా అంటున్నాడు. నా రూములో ఏమిటి రాష్ట్ర పాపాలను ఏమీ కూడా ఏవో కప్పుకోలేదండి. దేవుని దగ్గర ఎక్కడా కూడా ఏమని రహస్యమైనటువంటి తప్పులు చేయాలని
ఎవరిని అనుకోలేదు. నా గుండెలో నేను పాపాన్ని కప్పుకుని నీడలా పరమందు ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను అంటున్నాడు ఏబు భక్తుడు. ఎవరిని ఏబు తన రాష్ట్ర పాపాలను ఎక్కడ ఒప్పేసుకున్నాడంటే దేవుని ఎదుట ఒప్పేసుకున్నాడు. కనుక ఏబు దేవుని చేత కనికరించబడ్డాడు. నీ జీవితంలో నీవు కూడా ఏమంటే దేవుని చేత కనికరించబడాలి అని అంటే ఏమి చేయాలంటే నీ రహస్య పాపాలను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుట నీ రహస్య పాపాలను ఒప్పుకుంటావో దేవుడు తన రక్తంతో కడిగి తన ఆత్మచేతను నింపుతాడు. ఏబు గ్రంథము 31వ అధ్యాయము చూడండి 34వ వచనం. మహాసమూహమునకు భయపడి గుటుంబముల తిరస్కారమునకు జడిచి నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలువెళ్ళక రొమ్ములోన పాపమును కప్పుకుని నీడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అయిపోతాను అంటున్నాడు. వేషధారిని అయిపోతాను, రొమ్ములో నేను పాపాన్ని ఏమి కప్పుకోలేదయ్యా. ఎప్పుడు నిన్ను మోకరించినా, ఎప్పుడు నిన్ను స్తుతించినా, ఎప్పుడు నిన్ను ఆరాధన చేసినా నా హృదయాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పుకున్నానయ్యా, అర్థం వలె నా హృదయం నీకు కనబడుతుందయ్యా అని ఏబు తను తాను దేవుని పాదాల చెంత తగ్గించుకుని పశ్చాత్తాపడ్డాడు. కనుక దేవుని చేత ఏబు క్షమించబడ్డాడు. నువ్వు దేవుని చేత క్షమించబడ్డావా? ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నిజమైన మార్పు అనేది నీకు వచ్చిందా? నువ్వు దేవుని చేత క్షమించబడ్డావా? నువ్వు ఇతరులను క్షమించగలుగుతున్నావా? నా జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలలో కొంతమందిని క్షమించలేనప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. కుమారుడా, నువ్వు ఇతరులను క్షమిస్తేనే నిన్ను క్షమిస్తాను అని దేవుడు నాతో మాట్లాడాడు. నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఇతరులను క్షమించినప్పుడు దేవుడు నన్ను క్షమించాడు. అప్పుడు మనశ్శాంతి కలిగి ఉండటం నేను నేర్చుకోగలిగాను. కాబట్టి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలో, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి అసమాధానములో నువ్వు ఇతరులను క్షమించగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం తెలుసు అనుకుంటున్నావా? వాక్య ప్రకారం ఏమైనా జీవించగలుగుతున్నావా? వాక్య ప్రకారం ఏమైనా నడవగలుగుతున్నావా? వాక్య ప్రకారం ఏమైనా ఎవరిని మరి ఈ లోకంలోనూ ఉండగలుగుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. నాకు వాక్యం తెలుసులే అనుకుంటున్నావా? బైబుల్ తెలుసులే అనుకుంటున్నావా? వీళ్ళు క్రైస్తవుడిని అనుకుంటున్నావా? ఆదివారం చర్చికి వెళ్తున్నానులే అనుకుంటున్నావా? అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం కాదు. లే హృదయంలో మార్పు వచ్చినప్పుడే అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. లే అల్తరాగంలో మార్పు వచ్చినప్పుడే అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. లే అల్తరాగా పాపాలు క్షమించబడి నూతన పరచబడినప్పుడే అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. నిజమైన క్రైస్తవుడిగా ప్రతుతులవా? ఏదో లాభకారితమైన ప్రార్థనలు చేస్తున్నావా? అలవాటుతో కూడా ప్రార్థనలు చేసి నేను కూడా దేవుని భక్తుడిలే అనుకుంటున్నావా? ఆచార్యులతో కూడా ప్రార్థనలు చేసి నేను కూడా మంచి విశ్వాసులు అనుకుంటున్నావు? యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెనుకను గనుక దయచేసి వీళ్ళు క్షమించమంటున్నాడు. క్షమించమంటున్నాడు. నీ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో మార్పు తీసుకురావాలని. ఎందుకో తెలుసా? నీ మనసులో మార్పు తీసుకురావాలని. ఆయన ఎవరిని కూడా బలవంతం పెట్టే దేవుడు కాదు. ఆయన పావురపు స్వభావం కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమతో చెప్పే దేవుడు. ఆయన మృదువైన స్వరంతో మాట్లాడేటువంటి దేవుడు. ఆయన మృదువైన స్వరానికి నువ్వు లోబడి దేవా లళ్ళు మార్చేయాలి, హృదయాలు మార్చేయాలి, సుంకర్లేగాలు పశ్చాత్తాపడగలిగితే దేవుడు తల ఆత్మచేత నిన్ను తాకి నిన్ను మారుస్తాడు. నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు. నువ్వు కూడా ఇతరులను క్షమించగలిగేటట్లుగా మంచి మనసు ఆయన నీకు ఇస్తాడు. క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు. ఈ క్షమించే గుణం నీ జీవితంలో ఉందో లేదో ఒకసారి పరిశీలన చేసుకో, పరీక్షించుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. దేవుడు నిన్ను గురించే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. నేను పైకి బాగానే ఉన్నానని అనుకుంటూ ఒకవేళ క్షమించలేని కఠినమైన మనసును నువ్వు కలిగి ఉన్నాయేమో, ఒకవేళ ఇంటి వారిని క్షమించలేని కఠినమైన మనసును నువ్వు కలిగి ఉన్నాయేమో, నీ తోబుట్లను క్షమించలేని కఠినమైన మనసును కలిగి ఉన్నాయేమో, నీ పట్ల అపరాధం చేసినటువంటి వారిని క్షమించలేని మనసును కలిగి ఉన్నాయేమో. అయితే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అయా నన్ను క్షమించయ్యా అని నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ఖచ్చితంగా ఈ దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఖచ్చితంగా ఈ దేవుడు తన కనికరాన్ని నీ పట్ల చూపిస్తాడు. ఈ క్షమాగుణం అనేది నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తుంది. ఈ క్షమాగుణం అనేది నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తుంది. ఈ క్షమాగుణం అనేది దేవుని యొక్క దయను నీ పైకి తీసుకొస్తుంది. ఈ క్షమాగుణం అనేది క్రీస్తు యొక్క మాదిరిని జీవితంలో కనబడేటట్లుగా చేస్తుంది. దేవుడిచ్చేటువంటి శాంతిని సమాధానాన్ని నువ్వు అనుభవించగలుగుతావు.
యేసయ్య మాదిరి కలిగి తండ్రి మీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక దయచేసి మీరు క్షమించమనేటువంటి మాటను నీ అనుభవంలో నేర్చుకో, నీ అనుభవంలో పాటించు, నీ అనుభవంలో జీవించు. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు జీవించగలుగుతావు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి మించండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే నా ప్రభా మరి క్షమించే గుణాన్ని నాయన కలిగి ఉండాలని కోరుకుంటున్నారో వారందరినీ కూడా మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే వారికి రహస్య పాపాలను ఎదుట ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే వారికి రహస్య పాపాలను ఎదుట ఒప్పుకుని అయా కన్నీళ్లు గారుస్తున్నారో, వారి అంతరంగాన్ని కడిగి శుద్ధి చేసిన ఆయన వారు నిజమైన క్రైస్తవులుగా, నిజమైన భక్తిపరులుగా మీరు మలచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మెత్తబడినటువంటి వాక్యం బిడ్డల్లో ఫలించే భాగ్యం దయచేయండి. ఆరోగ్యం లేని బిడ్డలందరికీ ఆరోగ్యాన్ని దయచేయండి. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి. క్షమాగుణం లేనటువంటి వారందరికీ క్షమాగుణాన్ని దయచేయండి. అయ్యా మెత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలించే భాగ్యాన్ని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇక టీవీ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఫోన్ కాల్కు తెలియపరచండి. మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాం. మరి దేవుని మందిరంలో ప్రతి నెల జరుగుతున్న 24 గంటల ప్రార్థన కూడికకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల 28వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 29వ తారీఖు ఉదయం 6 గంటల వరకు జరిగేటువంటి 24 గంటల ప్రార్థనలో అనేకమైన బిడ్డలు వచ్చి సంతానం లేని వారు సంతానాన్ని పొందుకుంటున్నారు, వ్యాధిగ్రస్తులు బాగుపడుతున్నారు, అదే రీతిగా దయాలు చేత పీడించబడుతున్నటువంటి వారు విడుదల పొందుతున్నారు, ప్రార్థనలో బలపరచబడుతున్నారు, ఆత్మ లేని వారు ఆత్మను పొందుకుంటున్నారు. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రార్థనలో పాల్పొబులు పొందండి, ప్రార్థనలో ఉచ్చిమపడండి, దేవునికి ఆశీర్వాదాన్ని పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.